పురస్కార స్వీకర్తలు విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణ రెడ్డి, భరద్వాజల సాహితీ వాహిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ఆర్ తపస్వి సభా పరిచయంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కె రామచంద్రమూర్తి అధ్యక్షతన వహిస్తారని అన్నారు. అదేవిధంగా అప్పాజోషుల సత్యనారాయణ, ఉపన్యాసాల లహరి, పత్తిపాక మోహన్, ఎస్ఆర్ తపస్వీల సినారే సాహిత్య వైభవం, భరద్వాజ సాహిత్య మార్ధవంను జిఎస్ నాగేశ్వరరావు, రెంటాల జయదేవులు ప్రవచిస్తారని తెలిపారు. అనంతరం జనబౌద్ధ ద్విభాష సంకలనం గ్రంథ ఆవిష్కరణ ఉంటుందని కవులు, పండితులు, రచయితలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభావం, ప్రాప్తం, వైభవం, మాధవం ఈ మూడింటిని ముగ్గురి గురించి ఉపన్యాస లహరి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సభా పరిచయ కార్యక్రమం పెద్దలు గౌరవనీయులు ఎస్ఆర్ తపస్వి గారు అధ్యక్షత ఈ కార్యక్రమానికి వహించేది కె రామచంద్రమూర్తి గారు. అదేవిధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్య ప్రాభవం గురించి మల్లాప్రగడ సీమనారాయణ మూర్తి గారు, అదేవిధంగా అప్పజోషులు సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్య వైభవం గురించి పత్తిపాక మోహన్ గారు, అదేవిధంగా మన సభా పరిచయకర్త ఎన్ఆర్ తపస్వి గారు, రావూరి భరద్వాజ సాహిత్య మాధ్యమం గురించి జిఎస్ నాగేశ్వరరావు గారు, గంటాల జయదేవ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన తెలుగు జ్ఞానపీఠ పురస్కార స్వీకర్తలైనటువంటి పెద్దల గురించి ఇక్కడ సభా కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటా ఉన్నాం. ఇదే సందర్భంలో జన్ బౌద్ధం గ్రంథావిష్కరణ కూడా, జన్ బౌద్ధం ద్విభాష సంకలనం, వీటిని తెలుగు మూలం సంజీవ్ దేవ్ గారు, అదేవిధంగా ఆంగ్లానుబోధం మన ఎస్ఆర్ తపస్వి గారు, దీనికి వెనిగళ్ళ వెంకటరత్నం గారిని ముఖ్య అతిథిగా పంచుకోవడం జరుగుతూ ఉంది. ఆత్మీయ అతిథిగా మిథునం శ్రీరమణ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆవిష్కర్తగా పన్నాల సుబ్రహ్మణ్యం భట్టి గారిని ఏర్పరచుకోవడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమంగా మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి పురప్రముఖులు, సాహిత్యాభిమానులు, కళాభిమానులు అందరూ కూడా ఆహ్వానితులు. మరి ముఖ్యంగా మనం జ్ఞానపీఠ అవార్డు మొట్టమొదటిగా పొందిన తెలుగు కవి డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆ తర్వాత క్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆ తర్వాత రావూరి భరద్వాజ గారు.